కరీంనగర్ లో శ్రీలక్ష్మి రైస్ మిల్లు వారు వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన వ్యక్తం చేశారు. లోడ్ తో పంపిన వరి ధాన్యాన్ని రిటర్న్ పంపారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మి మిల్లు లైసెన్స్ శ్రీలక్ష్మి మిల్లు లైసెన్స్ కరీంనగర్ లో శ్రీలక్ష్మి రైస్ మిల్లు వారు వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్ చెప్పండి. పానగొండు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎజ్జంకి వద్ద ఉద్రిక్తత కొనసాగుతా ఉంది. ఉదయం నుంచి కూడా రైతులు బైఠాయించినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది. అయితే ఇప్పటికే అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయినటువంటి రైతాంగం ఏదైతే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు పంపించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లకు కేటాయించాల్సిందిగా కూడా మంత్రి కావచ్చు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిజంకి మండలానికి సంబంధించినటువంటి దేవక్కపల్లి గ్రామానికి చెందినటువంటి ఐకేపీ సెంటర్ లో ఉన్న ధాన్యం మొత్తం కూడా శ్రీలక్ష్మి రైస్ మిల్ కి తరలించారు. అయితే తరలించినటువంటి ధాన్యాన్ని దాదాపుగా 3 కిలోల కరుగుతో పాటుగా 43 కిలోలు లెక్కించి పంపించినట్టుగా కూడా రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రైస్ మిల్ కి తరలించినటువంటి ధాన్యాన్ని వారు తిరస్కరించి తిరిగి ఐకేపీ సెంటర్లకు పంపించి వేయడంతో రైతాంగం ఒక్కసారిగా ఆవేశం మగ్గుమన్నట్టుగా చెప్పొచ్చు. మనం పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా రైతాంగం ఇక్కడ కరీంనగర్ హైదరాబాద్ రహదారి పైన బైఠాయించి పూర్తి స్థాయిలో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. తమ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి ధాన్యాన్ని మొత్తం ప్రతి గింజా కొంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రైస్ మిల్లు అంటే ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో తూకం అయిన తర్వాత పంపించినటువంటి రైస్ మిల్ ధాన్యాన్ని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించడం విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ ధాన్యాన్ని పూర్తి లెక్క స్థాయిలో తిరిగి రైస్ మిల్స్ తీసుకునే వారికి కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ఈ రహదారి దిగ్బంధం చేయడంతో దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ఇక్కడ వాహనాలు కావచ్చు రహదారులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి శ్రీలక్ష్మి రైస్ మిల్ యాజమాన్యం ధాన్యం తీసుకొని పూర్తి స్థాయిలో తమకు సకాలంలో డబ్బులు అందజేయాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. శ్రీలక్ష్మి మిల్లు లైసెన్స్.